हाई फ्रेंड्स ना पेर मुरलीपट्टेटी मीरू चूस्तुन्नारू मुरलीपट्टेटी तेलुगु टेक ई रोजु मीकु इन्वर्टर एसी अंटे एंदी नॉन इन्वर्टर एसी अंटे एंदी अनेदी नेनैते डीटेल गा एक्सप्लेन चेयबोतुन्नानु सो मीरू मात्रम वीडियो स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। ముందుగా మీకు అయితే నాన్ ఇన్వర్టర్ ఏసీ గురించి అయితే చెప్పబోతున్నాను। నాన్ ఇన్వర్టర్ ఏసీలో అయితే కంప్రెసర్ అనేది మీకు అయితే ఒక ఫిక్స్డ్ స్పీడ్ లో అయితే తిరుగుతుంది, ఇది హై స్పీడ్ లో తిరుగుతుంది। ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మీరు రూమ్ టెంపరేచర్ అనేది 24 కి రావాలని సో మీరు 24 డిగ్రీస్ కి సెట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు నాన్ ఇన్వర్టర్ ఏసీలో ఏమవుతుందంటే 24 డిగ్రీస్ కి వచ్చే వరకు అయితే హై స్పీడ్ లో రన్ అవుతుందన్నమాట। అది ఫిక్స్డ్ స్పీడ్ అన్నమాట, అంటే సమానంగా ఒకటే స్పీడ్ లో అయితే హై స్పీడ్ లో రన్ అవుతుంది। సో ఇలా హై స్పీడ్ లో రన్ అయ్యి 24 డిగ్రీస్ కి వచ్చేసరికి ఇది ఆఫ్ అయిపోతుందన్నమాట, అంటే రూమ్ టెంపరేచర్ 24 డిగ్రీస్ కి వచ్చాక ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుందన్నమాట। అదే విధంగా ఒక 1 డిగ్రీ 2 డిగ్రీస్ ఆటోమేటిక్ గా రూమ్ టెంపరేచర్ అనేది మళ్ళీ పెరిగింది అనుకోండి, అంటే కొంత హీట్ వచ్చింది అనుకోండి రూమ్ లోకి, వెంటనే మళ్ళీ హై స్పీడ్ లో కంప్రెసర్ అనేది ఆన్ అవుతదన్నమాట। ఇలా నాన్ ఇన్వర్టర్ ఏసీలో అయితే కంప్రెసర్ అనేది ఊరికే ఆన్ ఆఫ్ అవుతుంటదన్నమాట। సో ఇలా నాన్ ఇన్వర్టర్ ఏసీలో ఇలా ఆన్ ఆఫ్ కావడం వల్ల మీకైతే మామూలుగా రన్ అయ్యే దానికన్నా 3 టైమ్స్ ఎక్కువ పవర్ అనేది కన్సంప్షన్ చేసుకుంటుంది। సో ఇలా పవర్ ఎక్కువ యూజ్ చేసుకోవడం వల్ల మీకు పవర్ బిల్ కూడా కొంచెం గట్టిగానే వస్తుంది। అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇన్వర్టర్ ఏసీ లో కంప్రెసర్ అనేది ఒక వేరియబుల్ స్పీడ్ లో అయితే ఉంటుంది, అంటే మీరు రూమ్ టెంపరేచర్ అనేది ఒక పాయింట్ కి సెట్ చేశారనుకోండి, ఆ పాయింట్ వచ్చే వరకు అయితే కొంత హై స్పీడ్ లో అయితే రన్ అవుతుంది ఇన్వర్టర్ ఏసీ। హై స్పీడ్ లో రన్ అయ్యాక మీరు సెట్ చేసుకున్న పాయింట్ కి అయితే రీచ్ అయింది అనుకోండి, రీచ్ కాగానే ఇది నాన్ ఇన్వర్టర్ ఏసీ లెక్క అయితే ఆఫ్ కాదు, ఆ పాయింట్ కి రీచ్ కాగానే స్పీడ్ అనేది తగ్గి స్లోగా రన్ అవుతుంది అనమాట। సో ఇలా స్లోగా రన్ కావడం వల్ల పవర్ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంటుంది। అదేవిధంగా మీ రూమ్ టెంపరేచర్ అనేది మళ్ళీ హైగా పెరిగింది అనుకోండి, అంటే 1 or 2 డిగ్రీస్ మళ్ళీ హైగా పెరిగింది అనుకోండి, మళ్ళీ కంప్రెసర్ అనేది మళ్ళీ హైలో రన్ అవుతుంది అనమాట, ఓకేనా। సో ఇలా ఆన్ ఆఫ్ కాకుండా అయితే రన్ అవుతుంది, కంప్రెసర్ అనేది సిచ్యువేషన్ తగ్గట్టు హై ఆర్ లో అయితే ఉంటుంది అనమాట। ఇలా కంప్రెసర్ అనేది ఆన్ ఆఫ్ కాకుండా ఒక వేరియబుల్ స్పీడ్ లో రన్ కావడం వల్ల మీకైతే పవర్ సేవ్ కూడా చాలా అవుతుంది। ఈ ఇన్వర్టర్ ఏసీని నాన్ ఇన్వర్టర్ ఏసీతో పోల్చుకుంటే మీకైతే పవర్ సేవ్ అయితే దాదాపు 30% నుంచి 50% వరకు అయితే తక్కువ ఉంటుంది। అదే విధంగా నాయిస్ విషయానికి వస్తే ఇన్వర్టర్ ఏసీలో ఎక్కువ నాయిస్ ఉంటుందా, అదే విధంగా నాన్ ఇన్వర్టర్ ఏసీలో ఎక్కువ నాయిస్ వస్తుందా అంటే, ఫస్ట్ నాన్ ఇన్వర్టర్ ఏసీని తీసుకుంటే అది ఆన్ అయిన ప్రతిసారి కంప్రెసర్ అనేది హై స్పీడ్ లో ఉండడం వల్ల మీకైతే ఎప్పుడు ఎక్కువ శబ్దం అనేది వస్తుంది। అదేవిధంగా ఇన్వర్టర్ ఏసీలో అయితే మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే ఇది ఒక వేరియబుల్ స్పీడ్ లో అయితే తిరుగుతుంది, ఒక్కోసారి హైలో ఒక్కోసారి లోలో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ తిరగడం వల్ల మీకైతే నాయిస్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది। అదేవిధంగా నాన్ ఇన్వర్టర్ ఏసీలో ఇన్వర్టర్ ఏసీలో దేంట్లో ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది అంటే మీకు అది అర్థమయ్యే ఉంటుంది కదా। సో ఇన్వర్టర్ ఏసీలో అయితే మీకు కరెంట్ బిల్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది, నాన్ ఇన్వర్టర్ ఏసీలో అయితే కరెంట్ బిల్ అనేది హైలో వస్తుంది అనమాట। మీకు నాన్ ఇన్వర్టర్ ఏసీతో పోల్చుకుంటే ఈ ఇన్వర్టర్ ఏసీ అనేది 50% దానికన్నా తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది పవర్ బిల్, ఓకేనా। అదేవిధంగా రూమ్ కూలింగ్ విషయానికి వస్తే ఇన్వర్టర్ ఏసీ అండ్ నాన్ ఇన్వర్టర్ ఏసీలో తేడా చూసుకుంటే, నాన్ ఇన్వర్టర్ ఏసీ అనేది ఒకేసారి హై స్పీడ్ లో కంప్రెసర్ రన్ కావడం వల్ల మీకైతే ఒకేసారి కూల్ అయ్యి మళ్ళీ ఒక 1 or 2 డిగ్రీస్ మళ్ళీ పెరిగినప్పుడు, అంటే లోపల హీట్ పెరిగినప్పుడు మళ్ళీ కంప్రెసర్ అనేది హై స్పీడ్ లో రన్ అవుతుంది। సో మీకు కాన్స్టాంట్ గా ఉండదు అనమాట, లోపల టెంపరేచర్ అనేది అంటే రూమ్ టెంపరేచర్ లోపల 24 పెట్టుకున్నా 18 పెట్టుకున్నా ఎంత పెట్టుకున్నా మీకు కూలింగ్ అనేది కాన్స్టాంట్ లో ఉండదు। అదేవిధంగా ఈ ఇన్వర్టర్ ఏసీలో అయితే కూలింగ్ అనేది కాన్స్టాంట్ లో ఉంటుంది, ఎందుకంటే మీరు ఇన్వర్టర్ ఏసీని ఆన్ చేయగానే కంప్రెసర్ అనేది ఫస్ట్ అయితే కొంత హై స్పీడ్ లో తిరుగుతుంది అనమాట, మీరు ఏ పాయింట్స్ కి అయితే సెట్ చేస్తారో ఆ పాయింట్స్ కు రాగానే అది ఆఫ్ కాకుండా ఒక వేరియంట్ స్పీడ్ లో అయితే తిరుగుతుంది, అంటే ఒక యావరేజ్ స్పీడ్ లేకపోతే స్లోగా ఇట్లా తిరుగుతుంది అనమాట। ఇలా తిరగడం వల్ల మీ రూమ్ టెంపరేచర్ అనేది ఒకే విధంగా ఉంచడానికి అయితే ఛాన్స్ ఉంది। మీ రూమ్ టెంపరేచర్ అనేది 1 or 2 డిగ్రీస్ పెరిగినా కూడా, అంటే హీట్ పెరిగినా కూడా కంప్రెసర్ అనేది స్లోగా తిరిగేది కొంత హై స్పీడ్ లో తిరుగుతుంది అనమాట। సో ఇలా రూమ్ టెంపరేచర్ అనేది నాన్ ఇన్వర్టర్ ఏసీలో పోల్చుకుంటే ఇన్వర్టర్ ఏసీలో అయితే రూమ్ టెంపరేచర్ అయితే కాన్స్టెంట్ గా ఉండేలా అయితే చేస్తుంది। అదేవిధంగా ఇన్వర్టర్ ఏసీ అండ్ నాన్ ఇన్వర్టర్ ఏసీలో లైఫ్ స్పాన్ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది అంటే, మీకు ఎగ్జాంపుల్ గా నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోండి, ఈ నాన్ ఇన్వర్టర్ ఏసీ కంప్రెసర్ అనేది ఎప్పుడు ఆన్ ఆఫ్ కావడం వల్ల ఈ కంప్రెసర్ మీద అయితే ఒత్తిడి పడడం వల్ల మీకైతే లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉంటుంది। అదేవిధంగా ఇన్వర్టర్ ఏసీని తీసుకుంటే ఒక వేరియంట్ స్పీడ్ లో తిరుగుతుంది కాబట్టి, అంటే ఆన్ ఆఫ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి కంప్రెసర్ మీద అయితే ఒత్తిడి పడదు, సో లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది। అదేవిధంగా ఇన్వర్టర్ ఏసీ నాన్ ఇన్వర్టర్ ఏసీలో కాస్ట్ పరంగా చూసుకుంటే ఇన్వర్టర్ ఏసీ అనేది ఈ నాన్ ఇన్వర్టర్ ఏసీ కన్నా ఒక 5000 అట్లా ఎక్కువ ఉంటుంది అనమాట। ఈ నాన్ ఇన్వర్టర్ ఏసీ అనేది ప్రైస్ విషయానికి వస్తే కొంత తక్కువ ఉంటుంది। అదేవిధంగా ఇన్వర్టర్ ఏసీ ఎవరు తీసుకోవాలి, నాన్ ఇన్వర్టర్ ఏసీ ఎవరు తీసుకోవాలంటే, తక్కువ టైం ఏసీని యూజ్ చేసే వాళ్ళైతే నాన్ ఇన్వర్టర్ ఏసీ అయితే చూస్ చేసుకోవచ్చు, అంటే 3 hours 4 hours లేదా ఎండాకాలం మాత్రమే యూజ్ చేసే వాళ్ళు దీన్ని అయితే తీసుకోవచ్చు। ఇన్వర్టర్ ఏసీ ఎవరు తీసుకోవాలంటే, డైలీ మేము ఏసీ యూజ్ చేస్తాం, డైలీ ఒక 10 hours లేదా 24 hours ఇట్లా యూజ్ చేస్తూనే ఉంటాం అన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలి। నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకొని ఇట్లా 24 hours యూజ్ చేసే మాత్రం కరెంట్ బిల్ మాత్రం గట్టిగా వస్తుంది కాబట్టి సో ఇన్వర్టర్ ఏసీ అయితే తీసుకోవాలి. అదే విధంగా ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా మంది అయితే నాన్ ఇన్వర్టర్ ఏసీకి అయితే స్టెబిలైజర్స్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తారు. ఇన్వర్టర్ ఏసీకి అయితే స్టెబిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయరు. ఎందుకు యూజ్ చేయాలంటే స్టెబిలైజర్ యూజ్ చేయకుండా అది అప్ అండ్ డౌన్స్ తట్టుకునే కెపాసిటీ అయితే దానికి ఉంది. కాకపోతే నా ఒక సజెషన్ ఏంటంటే మీరు కంపల్సరీ ఇన్వర్టర్ ఏసీ అయినా నాన్ ఇన్వర్టర్ ఏసీ అయినా కంపల్సరీ స్టెబిలైజర్ అయితే తీసుకోండి. సో చెప్పలేము ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. ఇట్లా ఉరుములు మెరుపులు ఇట్లాంటి వాతావరణం చేంజ్ అయినప్పుడు మీకు పవర్ అనేది కాన్స్టాంట్గా రాదు, ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి అనమాట, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇలా పవర్ అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల మీ ఏసీ అనేది త్వరగా పాడవుతుంది. సో మీరు 1500-2000 కాడ ఆలోచిస్తే మాత్రం మీ ఏసీలో మదర్ బోర్డ్ పోతే మాత్రం మీకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. దాదాపు 10,000 ఎక్కువనే పెట్టాల్సి వస్తుంది ఈ మదర్ బోర్డ్ కోసం. అదేవిధంగా ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఇన్వర్టర్ ఏసీ అనగానే ఇది ఇన్వర్టర్ ఏసీ కాబట్టి కరెంటు పోయినా ఆటోమేటిక్గా రన్ అవుతుంది అని అనుకుంటారు. కాకపోతే ఇన్వర్టర్ ఏసీ అనేది అది కాదు. ఇన్వర్టర్ ఏసీ అంటే చెప్పినా కదా ఇట్లా నాన్ ఇన్వర్టర్ ఏసీ లాగా ఆన్ ఆఫ్ కాకుండా వేరియబుల్ స్పీడ్ లో తిరిగి రూమ్ టెంపరేచర్ ని అడ్జస్ట్ చేస్తుందని చెప్పే కదా, అదనమాట ఇన్వర్టర్ అంటే. అంటే ఒక టెక్నాలజీ అంతే, కానీ ఇంట్లో పవర్ పోగానే పవర్ బ్యాకప్ ఇస్తుంది కదా ఇన్వర్టర్, అది అయితే కాదు. అదేవిధంగా ఇన్వర్టర్ ఏసీ నాన్ ఇన్వర్టర్ ఏసీలో మెయింటెనెన్స్ చూసుకుంటే నాన్ ఇన్వర్టర్ ఏసీకి అయితే మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంటుంది, ఇన్వర్టర్ ఏసీకి అనేది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ రిపేర్ ప్రాబ్లం వస్తే నాన్ ఇన్వర్టర్ ఏసీకి అయితే మన లోకల్లో ఉన్న ఏసీ రిపేర్ చేసే వాళ్ళు కూడా రిపేర్ చేయలేదు. కాకపోతే ఈ ఇన్వర్టర్ మోడల్ అయితే కొంత కష్టం అనమాట. ఒకవేళ నాన్ ఇన్వర్టర్ ఏసీలో మదర్ బోర్డ్ లాంటివి ఇట్లా పోతే లోకల్లో దొరికే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇట్లా ఇన్వర్టర్ ఏసీలో మదర్ బోర్డ్ ఇట్లాంటివి పోతే మాత్రం ఆ కంపెనీలో ఆర్డర్ పెట్టుకొని అది వచ్చాక రిపేర్ చేయలేపిస్తాం, కానీ మామూలుగా అయితే బయట దొరికే ఛాన్స్ అయితే లేదు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇన్వర్టర్ ఏసీ అంటే ఏంది, నాన్ ఇన్వర్టర్ ఏసీ అంటే ఏంది, అదేవిధంగా ఇన్వర్టర్ ఏసీకి నాన్ ఇన్వర్టర్ ఏసీకి తేడా లేదనేది మీరు డీటెయిల్గా తెలుసుకున్నారు కదా. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.